ఇంకా పెళ్ళికూతురు చేయలే, వడ్డీ వస్తుంది త్వరగా కానీ. నీకు సరిగా మంత్రాలు రాకపోతే సరిపోయింది అని, లేకపోతే ఇంతే సంగతు. ఇంకా ఎప్పుడే పెళ్ళికూతురు చేసేది, రావుకాలం రాకముందే చెయ్యాలి. ఏం చేస్తాం, అందరూ మేనమావల్ల మా హనుమంతు బాగుంటే పెళ్లి కూతురు చేసిండేవాడు, అందుకు ఇచ్చి పెట్టుకోలేదు. అందుకే మేము ఉన్నాం కదండి, ఇది మేమే చేస్తాంలే చెయ్యండి. మా తల్లికి పెళ్లి గడ వచ్చి వస్తుంది, లేవు నా పెళ్లి కూడా అచ్చంగా ఏమైనా పోతే వస్తున్నా. పోతి నేను పెళ్లి కూతురు చేయడానికి నాన్న ఈ చీర నెక్లెస్ పంపించాను. అమ్మో అమ్మో, ఈ చీర అడిగే ఎంత బాగుంది, వారు ఎక్కడుంటే వారి మనసంతా ఇక్కడే ఉంటుంది. నా ధర్మ ఇలా కాదు కానీ. ఏమండి ఈ నెక్లెస్ చీర బాగుందా? బాగున్నాయండి. చీర తక్కువ, ఇంకా బుగ్గురికి కొట్టితే తక్కువ. ఈ కాడు తీసుకొస్తాను. విలన్ కృష్ణారావు గారు. నేనే. నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చో? కాటు కోసం చూడు. నీతో నేను మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉన్నావుగా. ఇలా కాదు, రహస్యంగా నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అసలు నీ పెళ్లి కందుకే వచ్చాను. ఏమిటో చెప్పు. ఇక్కడ కాదు, సాయంత్రం 4 గంటలకు తోటలోకి రా, చెప్తాను. ఈ హడావుల్లోనా? ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పు. ఏమైనా సరే నువ్వు వచ్చి తీరాలి, రాకపోతే ఏం చేస్తానో తెలుసా? వస్తావా రావా చెప్పు, లేకపోతే ఈ బుగ్గ కూడా పూసేస్తాను. వస్తాను. థ్యాంక్స్. థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతే ఎలా? ఈ బుగ్గలు నా కాటికి ఏం చేస్తావు? తుడి చేసుకో. అమ్మమ్మ, నా తల్లికి రాహా, నా తల్లి. పసుపు కోసం వచ్చాను. చూసావా మా బావ చిలుపు పళ్ళు, నా తెల్లకు ఒకంత కాటుకు రాసి పాటు చేశాడు. బాగుంది, నువ్వు ఆయన బుగ్గకు రాసావు, దాన్ని చేరు దుడిచాడు. మగాళ్ళు ఊరుకుంటారా మరి? అబ్బో తెలిపర్రాలే. ఏమమ్మా పెళ్లి కూతురా, ఇప్పుడే అంత సిగ్గైతే ఎలా? అమ్మా మీనా, నువ్వు కూడా 2 గాజులు వేస్తావు. అలాగే అత్తయ్య. మీనా, ఎక్కడికే సంచి పుచ్చుకొని వెళ్తున్నావు? తోటలోకి సరదాగా. అలాగా ఇప్పుడే కృష్ణుడు కూడా అలా వెళ్ళాడు. తోటకే కావచ్చు, నాకు ఏమీ పని లేకపోతే నేను వచ్చిండేదాన్ని. ఇంట్లో పని అంతా నేనే చేయాలి. సరదాగా వెళ్ళి రాపో. ఈ పని బాబు పూలు ఇంటి పట్టుకెళ్ళి. మీనా పూలు కావాలా? తీసుకో. నువ్వే పెట్టు. నేనా? తప్పు. ఏ అంతలోనే మైల పడిపోతావా? నాకేం అక్కర్లేదు. ఏమిటో చెప్తానన్నావుగా, త్వరగా చెప్పు. ఇదివరకే చెప్పాను, తొందర పెడితే నేనేం చెప్పలేనని. నువ్వు వచ్చింది పూలు లెక్క పెడితే కూర్చోడానిక? కాదు, పూయిన చెట్లను పూయించడానికి. వాటిని ఎందుకలా పెంచేస్తా? నువ్వు ఎందుకలా మాటలు పెంచేస్తావు? అసలు విషయం చెప్పు. కళ్ళు మూసుకో. ఎందుకు? అడ్డు ప్రశ్నలు వేయకుండా బుద్ధిమంతుల్లా చెప్పినట్లు చేస్తే పని త్వరగా పూర్తవుతుంది, తర్వాత నీ ఇష్టం. సరే. చేతులు చాపు. ఇంకా దోశలు పట్టు. కొంప తీసి భవతి భిక్షాందేహి అని కూడా అనాలా? అక్కర్లేదు. నీకే తెలుస్తుంది. ఎవరి పని? నా పని. ఎవరు రెడీ చేశావు? మీ ఇంటి మేనకోడలుగా నాకు ఈ అధికారం ఉంది. నీ అధికారాన్ని కాదనగల ఆత్మాభిమానం నాకు ఉంది. పొలం వదులుకోవటానికైనా సిద్ధమే, కానీ నేను ఒకరి సొమ్ము ఆశించేవాడిని కానని మీకు తెలుసు. తెలిసి తెలిసి ఈ సాహసం చేశావంటే ఏమనుకోవాలి? నన్ను అవమానించాలనేగా? కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. పొరపాటు అనేది నా జన్మలో లేదు.
మాట వినవా? నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. నీ దయాధర్మ భిక్షతో నాకు పనిలేదు. ఇది దయ కాదు, అభిమానం. ఈ పొలం కొన్నది నీకోసం కాదు, నీకోసం, అత్తయ్య కోసం, పిల్లల కోసం. నీ మీద మాకే అధికారం లేకపోయినా వాళ్ళ భవిష్యత్తు బాగు చేసే బాధ్యత మాకుంది. అది నువ్వు కాదు కదా, హృదయం ఉన్న వాళ్ళు ఎవరూ కాదండి. ఆత్మాభిమానం అంట ఆత్మాభిమానం. నువ్వు సుందర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది పొలం కోసం కాదు, డబ్బు కోసం కాదు. సుందర్తో నీకు సంబంధం ఖాయమైపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇంటి కోడల్నే నీ ముక్కుకు తాడుపోసి కొంగర ముడేసుకునేదాన్ని. నీ మీద నాకు ఎలాంటి అధికారం లేనప్పుడు నువ్వు పెట్టించిన నేను ఎందుకు కట్టుకోవాలి? మీ ఇంటికి ఎందుకు రావాలి? ఎందుకు ఉండాలి? అభిమానం నీ ఒక్కరి తొత్తేనా? మాకుండకూడదా? అయిందా నీ రామాయణం? అనవసరంగా నా టైం పాడు చేయదు. నువ్వు ఎంత చెప్పినా ఒకళ్ళ డబ్బుతో కొన్న పొలం నాకు అక్కర్లేదు. మళ్ళీ ఆ ప్రసక్తే తెవద్దు. ఇక వెళ్ళు బావా. బావా, జీవితంలో నిజం మాట్లాడడం అంటే ఏమిటో తెలియని నేను, నీ ముందు మాత్రం ఎన్నడూ అబద్ధం ఆడలేదు, ఎవరినీ లెక్క చేయని నేను నిన్ను మాత్రం అందరికన్నా ఎక్కువగా గౌరవించాను. ఇన్నేళ్ళు ఆత్మీయత అంటే ఏమిటో, ఆపేక్షకు అర్థం ఏమిటో తెలియకుండా పెరిగాను. మీ ఊరు వచ్చిన తర్వాతే వాటి విలువ తెలుసుకున్నాను. మీలో ప్రేమాభిమానాలు చవి చూశాను. మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేక మీ సమస్యలు నావిగా, నేను మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించుకున్నాను. నీ పరువు బాధ్యత కొంతైనా తగ్గాలని, అత్తయ్య పిల్లలు సుఖపడాలని ఈ పొలం కొన్నాను. కానీ నిన్ను అవమానించాలన్న అహంకారంతో కాదు బావా. నాన్నను ఒప్పుకోవని ఎంత చెప్పినా నువ్వు నా మాట వింటావన్న నమ్మకంతో వచ్చాను. పోనీ, నీకు ఊరికే తీసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం అప్పుగానైనా తీసుకో, కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు. నువ్విప్పుడు కాదన్నావంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళలేను, వెళ్ళి నాన్నకు నా మొహం చూపించలేను, ఇక్కడే చచ్చిపోతాను. నిర్మలమైన నీ మనసుతో ఎన్నడూ ఎవ్వరికీ లొంగని నన్ను లొంగదీశావు. నీ ఆత్మీయతకు తల వంచాను, నన్ను పూర్తిగా ఓడించావు. అవును మీనా. థ్యాంక్స్ బావా. చూడు సుందరి. అమ్మా లేదమ్మా. అమ్మా సుందరి వదిన ఎందుకో ఏడుస్తుంది. తంటిని వెళ్ళిపోతామని బట్టలు కూడా సర్దుకుంటుంది. అలాగా ఎందుకప్పా? ఏమమ్మా సుందరి, ఏం జరిగింది? మీ అబ్బాయి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు ఎందుకు అవన్నీ అడగండి. నాకు పిల్లలు లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండను. అంత కర్మ నాకేం పట్టలేదు. ఏరా కృష్ణ, అసలు ఏం జరిగింది? ఎందుకు సుందరిని వెళ్ళిపోమన్నావు? అలా అని చెప్పింది అనితో. నిన్ను నేను వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపో అని మాటలతో చెప్పాలా? నా మాట విన్నప్పుడు దానికి అర్థం అదేగా. కాదు, నన్ను అపార్థం చేసుకుని తొందరపడకు. ఈ ఒక్కరోజు నువ్వు నా మాట విను, జీవితాంతం నేను నీ మాట వింటాను. నీతో జీవితాంతం పడి ఉండాల్సిన తగ్గతి లేని దానికాదు. సుందరి ఏమిటమ్మా అమ్మాట? నేనే చెప్పండి, నేను నా కూతురు మీద అంత మనసున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను ఎందుకు చెప్పాలి? కేవలం నా డబ్బు కోసం తలసిరే వెళ్ళిపోతున్నాయిగా. సుందరి నేను కావాలో అది కావాలో మీరు తెలుసుకోండి. ఇంటికి వచ్చిన చుట్టాన్ని అవమానించడం మర్యాద? ఓహో, కట్టుకోబోయే శైలం అవమానించడం మర్యాద? నేనే ఇక్కడ ఉండాలనుకుంటే మీకే మర్యాద అర్థం తెలిస్తే దాన్ని పంపించేయండి. అది జరగని పని. ఆ మాట అంటారని నాకు తెలుసు. ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండదు. బాగా ఆలోచించు, నా మాట నిర్లక్ష్యం చేస్తే ఈ విషయం చాలా వరకు పోతుంది. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాం. కృష్ణ రాజీ పెళ్లి పీఠం దాకా వచ్చింది, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఏం రాకపోతే అందుకు చేస్తుందో ఏమారా? అది చూద్దాం. పోనీ అమ్మా, ఇప్పుడు ఇవి గారిని బతిలాడుకోవాల్సిన తప్పు మనం ఏం చేయలేదు. బుద్ధి తక్కువై ఇద్దరి డబ్బు కంపుకొచ్చాను. నన్ను అవమానించినందుకు ఎగిరి పడుతుంది. వచ్చారయ్యా కృష్ణారావు.
మీకోసమే చూస్తున్నాం. పెళ్లి కుమారుడేడి రాడు, ఈ పెళ్లి జరగదు, ఇది చెప్పి పోదామని వచ్చాం. పురుషోత్తంగా ఏమిటి మీరనేది? ఏమిటా, నువ్వేదో మంచివాడివి బుద్ధిమంతుడు అనుకున్నాను, కొంచెం కూడా మర్యాద తెలియని మనిషిని ఇప్పుడు అర్థమైంది. పురుషోత్తం గారు లేకపోతే ఏమిటయ్యా, నా కూతురు అవమానిస్తావా, నాన్న మాటలను పంపిస్తావా? మీరు తొందరపడుతున్నారు. మీ అమ్మాయిని నేనేమీ అనలేదు, ఎంత చెప్పినా వినిపించుకోకుండా అర్థం చేసుకోకుండా వచ్చేసింది. కాదు, నీ అసలు స్వరూపం అర్థమైంది కాబట్టి వచ్చేసింది. తనను చేసుకోబోయేవాడు ఇంకో ఆడదానితో కురుకుతూ ఉంటే చూస్తూ ఏ అర్థం ఊరుకోలేదు. తెలిసి తెలియకుండా మాట్లాడకండి. జరిగింది ఏమిటో నిదానంగా చెప్తాను. ఇంటి నిండా బంధువులు ఉన్నారు, నా మాట విని ఈ పెళ్లి సమయంగా జరగనివ్వండి. వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అవును, మా అన్నయ్యకి అవమానం జరిగితే నాకు జరిగినట్టే. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. జరిగిన దానికి ఈ పెళ్లి విషయానికి ముడిపెట్టి అమాయకురాలైన నా చెల్లెల్ని అన్యాయం చేయకండి. అన్నయ్య గారు, నా మాట వినండి. మీరు గోరంతలు కొండంతలు చేసి నలుగురిలోనూ ఇలా మాట్లాడడం మంచిది కాదు. ఈ శుభకార్యాన్ని జరగనివ్వండి. జరిపించటమా? చాలు తల్లి చాలు. నీతి నిజాయితీ లేని మీ కొంపలను పిల్లని చేసుకుంటే మా ఇంటి గౌరవం మంట కలిసినట్టే. పురుషోత్తం గారు, ఎన్నన్నా ఇంతవరకు ఊరుకున్నాను, నా చెల్లెల్ని పల్లెత్తు మాటంటే నేను సహించలేదు. ఓయబ్బో, బరువు తక్కువైనా పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఏం కొడతావా? మళ్ళీ మాట పెడితే అంత పని జరుగుతుంది. విన్నారా విన్నారా, ఎంత మాట అన్నాడు? ఇట్లాంటి వాడితో మాట్లాడితే మాదే బుద్ధి తప్ప. అదే తమ్ముడు వెండయ్య పాట వెళ్ళండి. మీరు కాదనంత మాత్రాన నా చెల్లెలకి ఎలా పెళ్లి కాదో నేను చూస్తాను. నాయన కృష్ణ, ఎంత తొందర పడ్డావయ్యా. బాధపడకమ్మా, దాని ముఖాన్ని ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఒక రకంగా ఈ సంబంధం చెడిపోవటం మంచిదే. నేను అమ్మా అమ్మో అమ్మో, నేనేమో అనుకున్నా, ఈ మీన ఎంత జానా. ఈ పిల్ల చేసిన పరువు తక్కువ పనికి మళ్ళీ తలెత్తుకోలేరు వీళ్ళు. దీని సరసాలకేం గానీ పేట్ల మీద పెళ్ళి అయిపోయింది.